హలో హలో సార్, మేము వాటర్ టెల్లుని మాట్లాడుతున్నాం. మీ లగోడియా నెట్వర్క్ నుండి మా నెట్వర్క్ మారగలరా సార్? లేదండి, ఏ వాటర్ టెల్కి నేను కన్వర్ట్ అవను. నాకు లగోడియా అంటేనే ఇష్టం. పెట్టేయండి. అది కాదండి, నేను ఇసుకించగద్దండి. సార్ 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 కస్టమర్ కేర్ కాల్స్తో చిరాగ్గా ఉన్న రాజును గమనించి వీడిని విసిగించాలని ఒక పథకం వేసుకొని పిల్లిలాగా నక్కి నక్కి ఇంట్లోకి వెళ్ళి రాజు సెల్ ఫోన్ తీసుకొని సుష్మా ఉన్న తన పేరుని కస్టమర్ కేర్ సర్వీస్గా మార్చి ఈ రాజుని ఎలా అయినా ఆడుకోవాలని పథకం పన్ని బయటకు వచ్చి కాల్ చేస్తుంది సుష్మా రాజుకి. హలో హలో హలో, మేము లగోడియా నెట్వర్క్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీరు నిద్రమత్తులో ఉండి మాట్లాడుతున్నట్టున్నారు, కాస్త మొహం కడుక్కొని మాట్లాడండి. పొద్దున పొద్దున ఫోన్ చేస్తే నిద్రమత్తులో మాట్లాడక ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అడుగుతుంటే కమాన్ 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 అన్నట్టు మాట్లాడతారా? అవసరం లేదండి, మేము అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు. ఎందుకు? ఎందుకంటే మీరు మా కస్టమర్ కనుక. మీ కస్టమర్ కాబట్టే సుష్మా వేరే నెట్వర్క్ మారమాన నేను మారలేదు. సుష్మా ఎవరు? సుష్మానా? ఇప్పుడు దాని గురించి అవసరమా? అది నా పాలిటే ఫ్రెండ్ అని చెప్పుకునే గన్నేర్ ఫ్రెండ్. ఫ్రెండో ఫ్రెండో మాకు అవసరం లేదు, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు. చెప్పండి. మీ బైక్ బ్రేక్లు ఉన్నాయా? నా బండికి మీ నెట్వర్క్ సంబంధం ఏందండి? మీరు వాడేది మా నెట్వర్క్. మీరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఒకవేళ స్కిడ్ అయి పడిపోతే ఆ బ్యాడ్ నేమ్ అంతా మా నెట్వర్కే కదా. ఆ బ్యాడ్ నేమ్ అంతా మీ నెట్వర్క్ ఎందుకు వస్తుందండి? లగోడియా నెట్వర్క్ కి ఫోన్ రావడం వల్లే ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగింది. మహేష్ కత్తి గారు దీనిపై మీ స్పందన అని అంటే? అసలు పాయింట్ ఏమిటంటే ఆయన మాత్రం ఆయన అంటూ ఆయన చాలా బిజీ. అది కాదండి. ఏది కాదే, అసలు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే యాంకర్వా? ప్రశ్నల మీద ప్రశ్నలు చంపుతున్నావు. నిజంగానా అండి, నాకు యాంకర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. డిస్కవరీ ఛానల్లో రెండు చింపాంజీలు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయాలంటే చేస్తారా? సార్ మీరు ఇక ఫోన్ చేయొద్దు, పెట్టేయ్. హే, పొద్దు పొద్దున ఏంటి అరుపులు? కస్టమర్ కేర్ వాళ్ళు చంపుతున్నారు. ఓ, కస్టమర్ కేరా? అందుకే చెప్పానా వాటర్ టెల్కు మారు, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవని. విన్నావన్నమాట? ఇదిగో నేను ఏ నెట్వర్క్ మారను. అయినా నువ్వు పెట్టే అంత టార్చర్ అలా ఏం పెట్టట్లేదు, కానీ చూసుకోబో. నేను టార్చర్ పెడుతున్నానా? నన్ను అన్న వాళ్ళు అంతకంతకు అనుభవిస్తారు తెలుసా? చూడు, నా నాలుక మీద మచ్చలు కూడా ఉన్నాయి. చూసారులే, కానీ అని చూసుకోబో. దుమ్ముంటే రోరా చూసుకుందాం. అందుకే చెప్పాను అనుభవిస్తారని. బాగైంది నీకు, ఇలానే ఇవ్వాలి ఇలానే ఇవ్వాలి. హలో, ఇందాక అడగవలసిన రెండు ప్రశ్నలు మిగిలి ఉన్నాయండి. ఏంటమ్మా నాకు ఈ వాయింపుడు? ఓ పక్క అది, ఓ పక్క నువ్వు. అమ్మా, అందుకేరా నెట్వర్క్ చేంజ్ అవ్వమంది. నేను మారనంటే మారను 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 పో. ఏదో అన్నారు? సంపూర్ణేష్ బాబు తల్లో రెండు పేలు ఉన్నాయంటే తీసి పెడతావా? పేలంటే గుర్తొచ్చే, మీ జుట్టు చాలా ఒత్తుగా ఉంటుందండి. ఎందుకలా? లావాలో రెండు ఐస్ క్యూబ్లు వేసుకొని, దాల్చిన చెక్క, రెండు పసుపు కుంకుమలు, తగినంత పంచదార వేసుకొని మిశ్రమంగా చేసి ఆఖరణ కొత్తిమీర చల్లి రాత్రిపూట పొనుకునే ముందు సగం దాగి సగం నా నెత్తి మీద పోసుకుంటా. ఏ నీకు కావాలా? మీరు మహిళలతో మర్యాదగా మాట్లాడడం లేదు. బోరా, ఏం పీక్కుంటా? పీక్క పో. ఏం పీక్కుంటానా? నీ పేరేందే? అలేఖ్య. ఒత్తుక. అలేఖ్యనా? ఏం పీక్కుంటానా? అయిపోయింది. హలో, లగోడియాకి స్వాగతం. హలో, లగోడియాకి ఘనని వాలి. అదేంటండి, మీకు మేము ఏ విధంగా సహాయపడగలం? నాకు అలేఖ్య కలుపుతారా అండి? మేము ఆ టైప్ కాదండి. చేచే, కలపమంటే అలా కాదు, అలేఖ్యతో నన్ను మాట్లాడాలా? ఎందుకు? అలేఖ్య ఇందాక నాతో ఫోన్ చేసి చాలా మిస్బిహేవ్ చేసింది, నన్ను మామూలు డిస్టర్బ్ చేయలేదు. అలాంటిది ఏం జరగలేదండి, మీరు పొరపడుతున్నాను. అలాంటి జరగలేదని మీరు ఎలా చెప్తారండి? అసలు మీ పేరేంటి? అలేఖ్య. అలా చెప్పు, చేసినంత చేసి మళ్ళీ ఏం ఎరగనట్టు అలేఖ్య అని మాట్లాడుతూనే కూడా అలా ఏం జరగదని అబద్ధం ఆడతావా? హలో సార్, హౌ మే ఐ హెల్ప్ యూ? ఏ విధంగా అన్నా చెప్తానుండు.
కోడి పిల్ల ఒలింపిక్స్ లో కేవలం ఓన్లీ వన్ కుక్కతో కలిసి కోటీలో అమ్ముతున్న అమృతాంజని ముక్కు పూసుకొని గర్వంగా తుమ్మితే ఇవాంక కల్లోకి మహేష్ కత్తి రావడం ఏంటండి? ఎంత ఉన్మాదం అండి! కోడి ఏంది, కుక్కి ఏంది, ఒలింపిక్స్ ఏంది, అసలు ఇవాంక కల్లోకి మహేష్ కత్తి రావడం ఏంటండి? అక్కడ దాకా ఆగలేదండి, పెన్నులో ఇంక్ అయిపోయిందని, జిఎస్టీ అతి దారుణంగా పెరిగిపోతే అడవిలో ఏసీ మిషన్ పనిచేయట్లేదని ఇట్స్ ప్రూవ్డ్ అండి. అరే ఈ సమాజం ఇంతే అనుకుంటే, ఆస్ట్రేలియాలో ఉస్మానీ బిస్కెట్లు దొరకట్లేదని ఆఫ్రికా వాళ్ళు పాకిస్తాన్పై కేసు పెడితే దాన్ని డీల్ చేయడానికి డార్లింగ్ దాస్ నియమించారని ఎంత శోచనీయమండి! దీన్ని మీరు ఖండించరాండి? నేనెందుకు ఖండిస్తా అండి? అలా ఖండించకపోగా మీ జుట్టు ఒత్తుగా ఉంటుందండి, మీ బండికి బ్రేకులు ఉన్నాయని లేనిపోని సొల్లంతా మాట్లాడి నా టైం వేస్ట్ చేస్తున్నాం కాకుండా ఏంటి సార్, ఇలా ఇసుకిచ్చి మనకుల సినిమా కన కరపర నటునులు కచ్చిన ఎవ్వరునో నా మత్తన మరణ కుట్రపరత్రే. ఎందుకు కట్టేపోయింది? సుష్మా గారు, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? జస్ట్ నా ఫోన్ వర్క్ అవ్వట్లేదు, మా కస్టమర్ కేర్ ఫోన్ చేయాలి ఒక్కసారి. ఓకే, ఈ మంత్ మొత్తం బిల్ నువ్వు కట్టాలంటే తీసుకో. మా కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో, ఏ విధంగా సహాయపడగలం మీకు? హలో సార్, నా నెంబరు వర్కౌట్ అవ్వట్లేదండి, పనిచేయట్లేదు, ఎవరికి వెళ్ళట్లేదు. ఒక్కసారి మీ నెంబర్ ఏమిటో చెప్పండి. ఎన్నడేదా అరే చర్ని లేకపోతే కారా? దీనికి మీ మిస్బిహేవియర్ ఏ కారణం బాబు? మా కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఎలా పడితే అలా మాట్లాడుతుంటే మేమే కట్ చేసాం. నేను మిస్బిహేవ్ చేశానండి, చేసిందంతా మీ వాళ్ళు. అలాగే అమ్మాయి ఫోన్ చేసి ఎలా పడితే అలా ఫోన్ చేసి నాతో మాట్లాడి డిస్టర్బ్ చేసిందండి. ఒక కస్టమర్గా నేను కోపం వచ్చి మాట్లాడొద్దా అండి? కూలు బాబు, మా నుండి మీకు ఎటువంటి కాలు రాలేదు నాయనా. నువ్వు ఫోన్ చేస్తున్న నెంబర్ నుండి నీకు కాల్ వచ్చింది, అదే నెంబర్ నుండి మాకు ఫోన్ చేసి మేమే తిట్టామని మమ్మల్ని రివర్స్లో తిడుతున్నారా బాబు? ఆహా, ఇలాంటి గేమింగ్ ఆడుతున్నారని మేము నీ కనెక్షన్ కట్ చేసాము, ఇక ఫోన్ పెట్టేయి, చెయ్యొద్దు అంతేయా? ఏంటి, నేను వాళ్ళకు ఫోన్ చేసిన నెంబర్ నాకు వచ్చిందా? ఇదే నెంబర్తో వాళ్ళతో మాట్లాడుతున్నాను. సుష్మా నెంబరు. సుష్మా గారు, సారీ రాజు, నిన్నేదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను. నువ్వు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తావని, వాళ్ళు నేను తిడతారని, నీ కనెక్షన్ పీకేస్తారని నాకు తెలియదు రాజు. సారీ రాజు, ఈ మంత్ బిల్ నేనే కట్టుకుంటాను, నువ్వు కట్టద్దు. టీ తాగుదామా?